గుడ్ ఈవినింగ్ ఇటీవల జరిగిన ఒక పరీక్షలో అడిగిన ఒక ప్రశ్న ఆ ప్రశ్న ఒక టెలిస్కోప్కు సంబంధించింది ఆ టెలిస్కోప్ పేరు సంపూర్ణానంద టెలిస్కోప్ టెలిస్కోప్ అంటే మీకు తెలుసు ఆ టెలిస్కోప్ని దేనికోసం ఉపయోగిస్తామన్న విషయం కూడా మనకు తెలుసు అయితే ఆ ప్రశ్నకు సంబంధించి మూడు స్టేట్మెంట్లు ఇవ్వడం జరిగింది అయితే ఈ మూడు స్టేట్మెంట్స్లో ఎన్ని స్టేట్మెంట్స్ కరెక్ట్ అనేది మనం గుర్తించాలి ఇప్పుడు క్వశ్చన్ చూస్తే కనుక మనం సంపూర్ణానంద్ టెలిస్కోప్కు సంబంధించి క్రింది ప్రకటనలను పరిగణించండి అంటే ఈ మూడు స్టేట్మెంట్స్ చూసి ఆ మూడు స్టేట్మెంట్స్లో ఎన్ని స్టేట్మెంట్స్ కరెక్ట్ అనేది మనం గుర్తించాలి అలా గుర్తించే కంటే ముందు ఈ ప్రశ్న ఒక టెలిస్కోప్కు సంబంధించిందని ఆ టెలిస్కోప్ పేరు సంపూర్ణానంద టెలిస్కోప్ అని మనం గుర్తించాలి చూడండి మొదటి స్టేట్మెంట్ కనుక చూస్తే ఇది ఇది అంటే సంపూర్ణానంద టెలిస్కోప్ లడాక్లోని ఆర్యభట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అబ్జర్వేషనల్ సైన్సెస్ లో ఉంది మనకు ఆర్యభట్ట రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అబ్జర్వేషనల్ సైన్సెస్ దాని షార్ట్ ఫార్మ్ ఎరిస్ అది ఉంది అని మనకు తెలుసు క్లియర్ మనం సైన్స్ అండ్ టెక్నాలజీ గురించి మాట్లాడుకున్నప్పుడు స్పేస్ టెక్నాలజీ గురించి మనం మాట్లాడుకున్నప్పుడు ఈ దీని ఇన్స్టిట్యూషన్ గురించి మనం మాట్లాడుకోవడం జరిగింది కానీ ఆ ఇన్స్టిట్యూట్ ఎక్కడ ఉంది అంటే నైనిటాల్ నైనిటాల్ ఉత్తరాఖండ్లో ఉంది కానీ లద్దాఖ్లో కాదు కాబట్టి స్టేట్మెంట్ నెంబర్ వన్ అనేది తప్పు చూడండి అందుకనే మనం జాగ్రత్తగా ఎలా చదువుకోవాలి అంటే ఒక సంస్థ గురించి మనం చదువుతున్నప్పుడు ఆ సంస్థ ఏర్పాటు చేసిన సంవత్సరము ఎక్కడ ఏర్పాటు చేయబడింది ప్రస్తుతం ఎక్కడుంది అన్న విషయాలు మనం చాలా చాలా జాగ్రత్తగా చదవాలి అదర్వైజ్ ఇక్కడ స్టేట్మెంట్ మొత్తం కూడా కరెక్టే ఎప్పుడూ లడాఖ్ బదులుగా నైనిటాల్ అని ఇచ్చుంటే ఆ స్టేట్మెంట్ కరెక్ట్ అయ్యేది నైనిటాల్ బదులుగా లడాక్ ఇచ్చారు కాబట్టి ఆ స్టేట్మెంట్ తప్పు క్లియర్ నెక్స్ట్ నెంబర్ టూ ఇది యాభై సంవత్సరాల కార్యకలాపాలను పూర్తి చేసింది అనేది కరెక్ట్ క్లియర్ ఫస్ట్ స్టేట్మెంట్ రాంగ్ సెకండ్ స్టేట్మెంట్ కరెక్ట్ ఇక మూడో స్టేట్మెంటు అది చూడగానే మీకు అర్థమవుతుంది మనం టెలిస్కోప్ అన్నాం కాబట్టి ఇది తోక చుక్కలు ఇది అంటే ఏమిటి ఆ టెలిస్కోప్ ఆ టెలిస్కోప్ పేరేమిటి సంపూర్ణానంద టెలిస్కోప్ తోకచుక్కలు నక్షత్రాలు ఏర్పడే ప్రాంతాలు మరియు నక్షత్ర సమూహాల ఆప్టికల్ పరిశీలన కోసం విస్తృతంగా ఉపయోగించబడింది ఆ స్టేట్మెంట్ కూడా కరెక్ట్ అంటే ఇచ్చిన మూడు స్టేట్మెంట్స్లో నెంబర్ టూ అండ్ త్రీ కరెక్ట్ మొదటి స్టేట్మెంట్ రాంగ్ కాబట్టి టూ అండ్ త్రీ ఎక్కడైతే ఉందో అది కరెక్ట్ ఆప్షన్ క్లియర్ సో కాబట్టి ప్రతి అంశాన్ని కూడా చాలా చాలా జాగ్రత్తగా చదవడం అనేది మనం బాగా ప్రాక్టీస్ చేయవలసిన అవసరం ఉంది థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఐ సీ యు ఇన్ ద నెక్స్ట్ సెషన్